Dombi. అనగనగా ఒక గిరిజన గ్రామం. ఒకరోజు ఆ గ్రామం ప్రక్కనే ఉన్న నదిలో వర్తక బోటు వచ్చినప్పుడు జరిగింది ఈ కథ. వర్తక బోటు వచ్చిన ప్రతిసారి భలే సరదాగా ఉంటుంది. అది నెలకొకసారే వస్తుంది, కొన్నిసార్లు అంత తరచుగా రాకపోవచ్చు. ఈ కథలో చాలా పనులు చేస్తూ సంతోషంగా ఒక ఆయన, సంతోషం లేకుండా సోమరిగా ఒక ఆయన ఉంటారు. భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఆ ఊరి పాస్టర్ గారికి పిల్లలు కూడా లేరు. ఒక చిన్న బాబు సంగతే ఈ కథలో ఎక్కువగా ఉంటుంది. ఈ బాబు కథ ఎలా మొదలైందో చూద్దామా. బుచ్చిగా ఉన్నాడే వీడు, నీ పేరేంటి నాన్నా? ఎవరా పిల్లాడు? నాకేం తెలుసు, ఎవరో ఈ పిల్లాన్ని మన గుమ్మంలో వదిలేసి వెళ్ళిపోయారు. మనం పెంచాలనా? ఏం పెంచకూడదా? చంటి పిల్లవాడిని పెంచడం చాలా కష్టం. ఏం పర్వాలేదు, వాడు పెద్దోడైతే ఇంట్లోనూ తోటలోనూ ఎంత సహాయంగా ఉంటాడో ఆలోచించు. నువ్వే నువ్వు అర్థం చేసుకునే లోపల వాడు ఎదిగి నదికెళ్ళి నీళ్లు తెస్తాడు. తడిగుడ్డు పెడతాడా? బహుశా. నీ పేరు మాకు తెలియదు కాబట్టి మేమే నీకు ఒక పేరు పెడతాం. ఏం పేరు? డాంబీ అని పిలిస్తే బాగుంటుందనుకుంటాను. ఈ పేరు బాగుందా? మంచి పనుడైతే ఆ పేరు మంచిదే. డాంబీ అంటే అందరికీ ప్రేమే. ఆ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు, గాని పాస్టర్ గారింటికి వచ్చినందుకు అందరూ సంతోషిస్తున్నారు. అదిగోండి, ఆ వంటవాడు తప్ప అందరూ సంతోషిస్తున్నారు. డాంబీకి చేయగలిగినంత సాయం పాస్టర్ గారు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయనకు వేరే పనులు కూడా ఉండటం వలన చంటిపిల్లాడి బాధ్యత అంతా వంటవాడు చూసుకోవలసి వచ్చింది. అయితే అది వానికిష్టముండేది కాదు. వంటవానికి ఒక ఆశ మాత్రం ఉండేది, డాంబీ పెద్దవాడైతే తనకు పనిలో సాయం చేస్తాడని ఎదురుచూస్తున్నాడు. ఏసయ్య మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఏ సమయంలోనైనా మనం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, సహాయం కోరవచ్చు. మనం నేర్చుకునేందుకు బైబిల్లో ఎన్నో చక్కని విషయాలున్నాయి. బైబిల్లో ఎన్నో బంగారు వాక్యాలున్నాయి. అందులో యోహాను 3:16 అద్భుతమైన వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళందు విశ్వాసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇలా వచ్చి నాకు సాయం చేయి. వంటవానికి సాయం చేయడం కంటే ఆటలాడుకోవడమే డాంబీకి ఎక్కువ ఇష్టం. డాంబీ పెరిగే కొద్దీ నది ప్రాంతంలో ఆడుకోవడానికి ఇంకా ఇష్టపడేవాడు.
అక్కడున్న మొసళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని పాస్టర్ గారు ఆ అబ్బాయిని హెచ్చరించారు. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనవి. మొదట్లో ఆ మొసళ్లను డాంబి దూరం నుండే చూసేవాడు. పెద్దవాడయ్యాక ధైర్యవంతుడయ్యాడు. బోటు వచ్చినప్పుడు డాంబీకి చాలా సరదాగా ఉండేది. ఆ బాతులన్నీ మనవే. బస్తీ నుండి వాటిని తెప్పించాను. మనం వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మగబాతు. అది నన్ను కరిచింది. డాంబి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి మగబాతును మచ్చుకు చేసుకోవడం కొన్నిసార్లు కష్టం అవుతుంది. డాంబి, డాంబి జాగ్రత్త. తోటలో నువ్వు ఆ కలుపు మొక్కలు తీయలేదు. ఆ గ్రామానికి వర్తక బోటు రావడమే ఎంతో గొప్ప. డాంబి గ్రామానికి మిగతా ప్రపంచంతో సంబంధం కలగాలంటే ఆ బోటు తప్ప వేరే మార్గమే లేదు. ఆ రోజు బోటు కెప్టెన్ ప్రజలకు అవసరమయ్యే చాలా వస్తువులు తెచ్చాడు. కెప్టెన్ ఎప్పుడూ సరైన ధరకే వస్తువులు ఇస్తాడని వారికి తెలుసు కాబట్టి వారు కొనుక్కోగలుగుతున్నారు. అయితే వారు తీసుకున్న వస్తువులకు డబ్బు రూపంలో కాకుండా విలువైన చర్మాలు, గంధపు చెక్కల రూపంలో ప్రజలు చెల్లించాలని కెప్టెన్ కోరేవాడు. కెప్టెన్ దగ్గర ఏదైనా ఆట బొమ్మను కొనుక్కోవాలనుకున్నాడు డాంబి. అప్పుడు డాంబీకి ఒక ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్నది కెప్టెన్కు ఉపయోగపడవచ్చు. కెప్టెన్ తెచ్చిన వస్తువులు కొనుక్కోవడానికి ప్రజలు పోటీ పడ్డారు. బోట్లో ఉన్న వస్తువులన్నీ అయిపోవటానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ పాము చర్మాన్ని తీసుకొని నాకేదైనా ఆట బొమ్మ ఇస్తారా? ఏది చూడండి, ఇదేం పెద్ద విలువైన చర్మం కాదు. ఇది నీదేనా? అవునండి, నాదే. దీన్ని తీసుకొని నాకేదైనా ఆట బొమ్మ ఇస్తారా? ఆట బొమ్మలన్నీ అయిపోయాయి. సరే, దాన్ని తీసుకుని నీకేదైనా ఇస్తాను. ఏదైనా కాదు, నాకు ఆట బొమ్మే కావాలి. అలాంటిదేదో ఉన్నట్టుందే. ఆ పాము చర్మం తీసుకుని నీకు ఇస్తాను. అది ఆట బొమ్మలా కనిపించడం లేదే. నాతో రా పదా. ఆ రెండు రాళ్ళు తీసుకో, నేను నీకు ఒకటి చూపిస్తాను. నాకో రాయి ఇవ్వు, నువ్వొకటి పట్టుకో. ముందు నువ్వు దాన్ని విసురు. ఆ నీళ్ల మీదుగా నువ్వెంత దూరం దాన్ని విసరగలవో చూద్దాం.
ఇప్పుడు చూడు ఈ రాయి ఎంత దూరం వెళ్తుందో. తోటలో కలుపు తీయాలి ఇలా రా. డాంబీ, ఈ వడిసలు బోటు కెప్టెన్ దగ్గరకున్నావా? పాత పాము చర్మాన్నిచ్చి దీన్ని తీసుకున్నాను. ఇలారా, వడిసలు ఎలా వాడాలో నీకు చెప్పాలి. నా చిన్నతనంలో నా దగ్గర ఒక వడిసలుండేది. మా నాన్నగారు నాకోసం దాన్ని తయారు చేశారు. నేను కూడా నీకోసం ఒకటి తయారు చేయాల్సింది. ఈ వడిసతో చాలా ఆటలాడుకోవచ్చు, కానీ వడిసలు కొంచెం ప్రమాదకరమైంది కూడా. నువ్వు చాలా జాగ్రత్తగా దాన్ని వాడాలి, చాలా జాగ్రత్త డాంబీ. ఈ వడిసలను ఊళ్ళో ఎక్కడా ఉపయోగించకూడదు. నిర్లక్ష్యంగా దాన్ని వాడితే అందమైన మన చర్చి అద్దాలకిటికి బద్దలైపోవచ్చు. దాన్ని మళ్ళీ బాగు చేయాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది, చాలా సమయం పడుతుంది కూడా. దాంతో మనం బాతుల్ని కొట్టకూడదు. మగబాతు చచ్చిపోయిందనుకో, మనకెప్పటికీ పాత పిల్లలు ఉండవు. పక్షుల్నెప్పుడు కొట్టకూడదని జ్ఞాపకం ఉంచుకో. అవి దేవుని అద్భుతమైన సృష్టి. ఆ ముసలి రాబందు సంగతి ఏంటి? వేరే పక్షి గోల నుండి గుడ్లు కాజేస్తాయి, అందరినీ బాధ పెడతాయి. కొన్ని విషయాల్లో రాబందు కూడా మంచి పక్షే. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వడిసలతో కేవలం ఊరి బయట కానీ నది ఒడ్డును కానీ ఆడుకోవాలి, అర్థమైందా? నది ఒడ్డున ఆడుకుంటున్నాడు అనుకుంటున్నాను. దేవుని వాక్యం ఏం చెబుతుందో వినండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. చెడ్డ పనులు చేయకండి, భయంకరమైన దాస్యంలో చిక్కుకోకండి. మనల్ని దాని నుండి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. అందుకోసమే ఆయన శిలువపై చనిపోయి సమాధి నుండి తిరిగి లేచాడు. ప్రభువా, డాంబిని ఎలా ఆత్మీయంగా నడిపించాలో తెలియజేయి. వాడికి నీ సహవాసం కావాలి. ప్రపంచంలోని ప్రతి అబ్బాయికి అమ్మాయికి నీ తోడు కావాలి. డాంబి తన ఆత్మీయ అవసరాన్ని గుర్తిరిగేల వాడికి సహాయం చేయండి. ఆమేన్. ఇప్పుడు తాను వడిసేలతో కొట్టడానికి ఒకే ఒక పక్షి ఉంది, అది రాబందు. దానివల్ల కూడా ఉపయోగాలుంటాయని పాస్టర్ గారు చెప్పినప్పటికీ డాంబికి అదేమీ ఎక్కలేదు. తనకు తెలిసినంత వరకు ఆ పక్షి వల్ల అంతా చెడ్డే జరుగుతుంది, గాని మంచేమీ జరగదు. ఆ అబ్బాయి రాబందును కొట్టి చంపగలిగితే కనీసం వంటవాడైనా సంతోషించేవాడు. ఇప్పుడేం జరిగింది? తను ఆ వడిసాలతో కొట్టిన వెంటనే రెండు బాధాకరమైన విషయాలు జరిగాయి. మొదటిగా ఆ రాబందు తప్పించుకుపోయింది. రెండవదిగా ఆ వడిసేల రాయి తిన్నగా పోయి అందమైన చర్చి అద్దాల కిటికీకి తగిలింది. నువ్వు దాని విషయం బాగా తెలుసుకునేంత వరకు నీ వడిసలను పైన పెట్టేస్తున్నాను. నా అనుమతి లేకుండా నువ్వు దాన్ని తీయకూడదు.
రోజులు వారాలు ఎంత ప్రయత్నించినా డాంబికి వేరే ఆటల్లో సరదా దొరకలేదు. ఒడిశాలతో ఎంతో బాగా ఆడుకునేవాడు. అదంతా జ్ఞాపకం చేసుకుంటూ కూర్చోవటం తప్ప ఏమీ చెయ్యబుద్ధి కావడం లేదు ఇప్పుడు. డాంబి ఇలారా, ఒకరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం జరిగింది. మొదట్లో డాంబీకి అదంత ప్రాముఖ్యమైన విషయంగా అనిపించలేదు. ఓ పని మీద నేను బోటెక్కి బస్తి వెళ్తున్నాను. నెల రోజుల వరకు నేను తిరిగి రాను. నువ్వు బుద్ధిగా ఉండాలి, వంటవానితో స్నేహంగా ఉండాలి, పనిలో సాయం చేయి, ఏమీ ఇబ్బంది పెట్టకు. ప్రయత్నిస్తా. డాంబి నిజంగానే బుద్ధిగా ఉండాలనుకున్నాడు. ప్రత్యేకించి పాస్టర్ గారంటే తనకెంతో ఇష్టం కాబట్టి ఆయన చెప్పినట్టే చేయడానికి సాయశక్తులా ప్రయత్నించాడు. ఇక పనుల్లో పడి వడిసెల కోసం ఆలోచించడం కూడా మానేశాడు. వంటవాడు డాంబీ చేతనే అన్ని పనులు చేయించాలని చూసేవాడు. అందువల్ల డాంబీ అప్పుడప్పుడు మెల్లగా జారుకొని నది ఒడ్డుకు గాని అడవిలోకి గాని వెళ్లిపోయేవాడు. పాస్టర్ గారు ఊరెళ్లిన వారం తరువాత ఒకరోజు డాంబీ పెద్ద శోధనకు గురయ్యాడు. డాంబీకి ఆ మగబాతు మీద చాలా కోపం వచ్చి దానికి గుణపాఠం నేర్పించాలనుకున్నాడు. లేకపోతే ఎవరిని పెడితే వారిని అలా కరవడమేనా, ఏమనుకుంటుందది? ఏదైనా అడవి జంతువు వచ్చి ఈ చచ్చిన మగబాతును చూసి తీసుకుపోతుందిలే అనుకున్నాడు డాంబి. ఈ ప్రపంచంలో అందరికంటే తానే ఎంతో అదృష్టవంతుండని డాంబి అనుకున్నాడు. ఎందుకంటే ఆ బాతును తాను చంపిన విషయం ఎవ్వరికీ ఎప్పటికీ తెలియదు. నీకోసం నదికెళ్ళి ఆరు బకెట్లు నీళ్లు తేవాలా నాయన? ఆ బాతు సంగతి పాస్టర్ గారికి చెబితే ఏమవుతుందో తెలుసా? పోయి తోటలో పనిచేయి. నువ్వు ఆ బాతును చంపిన సంగతి పాస్టర్ గారికి చెప్పేమంటావా ఏంటి?
దాంబి వంటవానికి బానిసైపోయాడు. అలసిపోయాను, నాకు విశ్రాంతి కావాలి. తను చెప్పినట్టు దాంబి చెయ్యకపోతే వంటవాడు ఒకే ఒక మాట పలుకుతాడు. డాంబి ఉదయాన్నే లేచి చాలా రాత్రి వరకు పనిచేస్తున్నాడు. కలలో వంటవాడే కనిపిస్తూ తెగ భయపెడుతున్నాడు. ఆ చచ్చిన బాతు కూడా కల్లోకొస్తుంది. పని ఆపొద్దు, పాతను చంపిన సంగతి పాస్ట్ గారికి చెప్పొద్దు కదూ. ఒక మిట్ట మధ్యాహ్నం దాంబి నది నుండి 10 బకెట్ల నీళ్లు తెచ్చి తోటను తడిపి చాలా అలసిపోయాడు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. మెల్లగా జారుకొని కొంతసేపు అలా నది ఒడ్డునే ఆడుకుందామనుకున్నాడు. కానీ వంటవాడు ప్రతిక్షణం దాంబిని కనిపెడుతూనే ఉన్నాడు. నీళ్ళు తర్వాత తేవచ్చులే, ఇలారా. పాస్టర్ గారు తిరిగి వచ్చేశారు. దాంబి పూర్తిగా వంటవానికి బానిసైపోయాడు. అతడు తన చేత చాలా పనులు చేయిస్తున్నాడు. చివరికి అతడు మధ్యాహ్నం కునుకు తీసేటప్పుడు విసిరించుకుంటున్నాడు కూడా. చాలా పనులు చేసి బాగా అలసిపోవడం వల్ల చెయ్యి కూడా కదపలేకపోతున్నాడు దాంబి. అయినా ఏమాత్రం విసరడమాపాడా? అంతే. జరిగిన విషయాలేవి పాస్టర్ గారికి తెలియదు. బస్తీ నుండి వచ్చినప్పటి నుంచి చాలా పనుల్లో మునిగిపోయి కనీసం తానెంతో ప్రేమించే డాంబిను పలకరించటానికి కూడా సమయం దొరకడం లేదు. డాంబి వంటవానికి మంచి స్నేహితుడైపోయినందువల్లే అంత కష్టపడి పనులు చేస్తున్నాడేమోనని పాస్టర్ గారు అనుకుంటున్నారు. వంటవానికి బానిసగా మారడం చాలా బాధాకరం. కానీ తానిప్పుడు ఏం చేయగలడు? దాంబి ఒక తెలివైన పని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. రానాయనా, నిన్ను చూడడం సంతోషం. నేను చాలా పనుల్లో ఉన్నప్పటికీ నువ్వు వంటవానితో కలిసి పనిచేస్తూ చాలా బుద్ధిగా ఉన్నట్టు గమనించాను. ఆ విషయమే మీతో చెప్పడానికి వచ్చాను. దాంబికి మాట పెగలక కొంతసేపు ఏడ్చి మొత్తానికి జరిగిందంతా పాస్టర్ గారికి వివరంగా చెప్పాడు. పాస్టర్ గారికి దాంబిపై ఎంతో ప్రేమ కలిగింది. నేను తప్పు చేశాను. తాను చేసిన తప్పుకు శిక్ష ఏమిటో దాంబికి తెలియదు. ఏది ఏమైనా సరే ఇకపై తాను ఆ వంటవానికి బానిసగా ఉండకూడదనుకున్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. నిన్ను క్షమించాను. నేను నిన్ను క్షమించనంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు చేసిన పని నన్ను ఎంతో బాధ పెట్టింది. అయితే నీ పాపం ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను క్షమించాను. తన భుజాల మీద నుండి పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపించింది దాంబీకు. తన జీవితం అంతటిలో గొప్ప సంతోషకరమైన రోజిది. దాంబి, నేను కొనుకు తెస్తుంటే గాలి విసరడం మానేసావే? నదికెళ్ళి 20 బకెట్లు నీళ్ళు తీసురా. బాతు సంగతి పాస్టర్ గారికి చెప్పేలా? చెప్పుకో, నాకేం భయం లేదు. నేను ఆ విషయం ముందే చెప్పేశానుగా. పాస్టర్ గారు నన్ను క్షమించేశారు. ఆ క్షణం నుండి దాంబి వంటవానికి ఏమాత్రం బానిసగా లేడు. ఎందుకో తెలుసా? దాంబి తన పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి. ఆ మరుసటి ఆదివారం పాస్టర్ గారు తన వర్తమానంలో దాంబి సంగతిని ఉపమానంగా తీసుకుని బోధించారు. ఒకప్పుడు మనమంతా సాతానుకు బానిసలం. కానీ బైబిల్ ఏమి చెప్తుందంటే, యేసుక్రీస్తు పాపులను రక్షించడానికే ఈ లోకంలో అవతరించాడు. వంటవాని బాధ నుండి విడుదల పొందినందుకు దాంబి చాలా సంతోషంగా ఉన్నాడు. మన పాపాలను మనం ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలని బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలని దాంబి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు.
వంటవాణి విషయంలో కూడా తాను మంచిగా ఉండాలనుకున్నాడు. యాత్రికుని ప్రయాణం. 3 శతాబ్దాలుగా సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆత్మీయ హెచ్చరికలు నడిపిస్తున్న అద్భుత గ్రంథం ఇప్పుడు చలనచిత్ర రూపంలో తండ్రి వారిని క్షమించు, నన్ను క్షమించుము. సమాప్తమైనది. సమాప్తం. యోనా ప్రవక్త పెద్ద చేప. సర్వసృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకే కాదుగాని ప్రపంచ ప్రజలందరికీ దేవుడే అన్న సర్వ సత్యాన్ని చాటే చారిత్రాత్మక సంఘటన. ప్రభువా, నేనిక దేన్ని భరించలేను. నా ఇశ్రాయేలు దేశపు బద్ధ శత్రువుని నువ్వు క్షమించేశావు. నినువేను దాని రాజును అందులోని ప్రజలందరినీ నువ్వు సర్వనాశనం చేసుండాల్సింది. నాకు చాలా కోపంగాను నిరుత్సాహంగాను ఉంది. నాకిక బ్రతకాలం లేదు, నన్ను తీసేసుకో అని యోనా మూలుగుతూ ప్రార్థించాడు. ఏనుగు నేస్తం. అనిల్ ఏనుగుతో స్నేహం చేశాక ఎలాంటి ఆత్మీయ పాఠం నేర్చుకున్నాడో మీరిందులో చూస్తారు. మనుషులు పాపాలను దాచిపెట్టాలని ప్రయత్నిస్తుంటారు, అయితే దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తుంటాడు. టీచర్ గారు చెప్పిన ఈ మాటలు అనిల్ను బాగా కలవరపరిచాయి. ఎర్ర చేతుల ముఠ. క్రీస్తు బిడ్డ అయిన విజ్జి సాహసం ఎర్ర చేతుల ముఠ ఆటకట్టు. మీలో కృతజ్ఞతను కాదంటం లేదు సార్, కానీ విజ్జి నేను యేసుక్రీస్తు బిడ్డలం. మా యేసుక్రీస్తు ఇతరులకు ప్రేమతో సహాయం చేయమన్నారు, బహుమానాల కోసం కాదు. విజ్జీకి ప్రభువే ఈ అవకాశం అనుగ్రహించాడు. ఇదంతా దేవుని చిత్తం. యోనేకో యథార్థ జీవిత గాథ. జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోబోయి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ముండెంగా మిగిలిన ఒక అమ్మాయి జీవితంలో యేసుక్రీస్తు చేసిన ఆశ్చర్య కార్యం. నాకేమాత్రం ధైర్యంనా, అలా అలా నడిచి నడిచి వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయేదాన్నే, గాని చావంటే భయంగా ఉంది. సాధు సుందర్ సింగ్. 20వ శతాబ్దపు ప్రారంభంలో ఆ తరం వారికి యేసుక్రీస్తును బయలుపరచడానికి దేవుడెంచుకున్న సువార్త సాధనం. యేసు ప్రభువా, ప్రభువా, నీకోసం శ్రమలు అనుభవించడం నాకిష్టమే, కానీ ఇది నేను భరించలేనట్టుగా ఉంది తండ్రి, క్షమించు ప్రభువా. ఏవీ ఆండ్రిజం అంటే ఆడియో విజువల్ ఇవాంజలిజం తెలుగు ప్రాజెక్ట్ విశేషాలు ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఏవీ ఆండ్రిజం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దృశ్య శ్రవణ విధానంలో యేసుక్రీస్తు రక్షణ సువార్తను లోకానికి అందించడమే. కెన్ ఆండర్సన్ ఫిల్మ్స్ నిర్మించిన క్రైస్తవ సినిమాలను ఇతర భాషలలోనికి డబ్బింగ్ చేసే పరిచర్యను ఇంటర్కామ్ వారు చేపట్టారు. ఇది దేవుని కార్యం. దీనికి సంబంధించిన మొట్టమొదటి మీటింగ్ కుమార్దాస్ గారు తన గృహంలో ఏర్పాటు చేశారు. లేన్ మరియు జిల్ ఆండర్సన్ దంపతులు విశాఖపట్నం దర్శించే నాటికి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేయాలో ఆ మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది. ఈ డబ్బింగ్ ప్రాజెక్ట్ నిమిత్తం లేన్ మరియు జిల్ ఆండర్సన్ దంపతులు 2005 జూలై 14 విశాఖపట్నం వచ్చారు. 2005 జూలై 16 YMCAలో మొదటి కాన్ఫరెన్స్ జరిగింది. అందులో లేన్ మరియు జిల్ దంపతులు ఎన్నో విషయాలు వివరించి చెప్పారు. సువార్త భారం ఉన్నవారు, దైవసేవకులు, క్రైస్తవ నాయకులు సుమారు 30 అందులో పాల్గొన్నారు. వీరితో ఒక కమిటీను ఫార్మ్ చేయడం జరిగింది. ఈ కమిటీలో ఎక్కువ భాగం ప్రార్థనా సహకారులుగాను తర్జుమా చేసే విషయంలో సహకరించేవారుగాను ప్రయాసపడ్డారు. ఈ తెలుగు డబ్బింగ్ ప్రాజెక్టుకు చంద్రబాబు గారు చైర్మన్ గాను, నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గాను, పాస్టర్ ఆలివ్ గ్రీన్ గారు ప్రేయర్ కోఆర్డినేటర్గాను ఉన్నారు. 2వ రోజు అంటే 2005 జూలై 17 లేన్ ఆండర్సన్ గారు కమిటీ వారికి కొన్ని వీడియోలు చూపించి
అందులో ఒక ఐదింటిని డబ్బింగ్ ప్రాజెక్ట్ నిమిత్తం ఎంచుకోమన్నారు. మొత్తం 5 వీడియోలు ఎంచుకోవడం జరిగింది. అందులో సాధు సుందర్ సింగ్ మొదటిది. 2 రోజులు కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత జూలై 18న లేన్ అండ్ జిల్ ఆండర్సన్ దంపతులు వారి దేశం వెళ్ళిపోయారు. వెళ్లే ముందు 5 వీడియోల స్క్రిప్టులు మాకిచ్చారు. మళ్ళీ వారు వచ్చే సమయానికి వాటన్నిటినీ తెలుగు భాషలోనికి అనువదించాలన్నమాట. 19 జూలై 2005 నుండి 24 మార్చి 2006 మధ్యకాలంలో కమిటీ వారంతా ఎంతో శ్రమ తీసుకుని 5 వీడియో స్క్రిప్టుల డైలాగులను తెలుగులోనికి అనువదించారు. అందరూ ప్రార్థనలు చేస్తూ ఈ ప్రాజెక్ట్ నెరవేర్పు కోసం ఎదురుచూశారు. మనమంతా ఎదురుచూసినట్లుగానే లేన్ అండ్ జిల్ ఆండర్సన్ దంపతులు 2006 మార్చి 25న విశాఖపట్నం వచ్చారు. ఆ సాయంత్రమే వారికి ఆహ్వాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. డబ్బింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా వారి అనుభవాలు ఆ రోజు పంచుకున్నారు. లేన్ జిల్ దంపతులు ఎంతో సంతోషంగా తెలుగు డబ్బింగ్ ప్రాజెక్ట్ కోసం సిద్ధపడ్డారు. జీవజలములో రికార్డింగ్ స్టూడియోలో ఈ డబ్బింగ్ కార్యక్రమం అంతా జరిగింది. నాతో కలిసి పనిచేయడానికి పిఠాపురం నుండి రెవరెండ్ రంగస్వామి గారు, సహోదరులు విజయ ప్రభాకర్ గారు వచ్చారు. మిగతా వారంతా విశాఖపట్నం వాసులే. రికార్డింగ్ ఎక్విప్మెంట్ను ఉపయోగించే మన డైలాగులన్నీ రికార్డ్ చేశారు. లేన్ మరియు జిల్ దంపతులు పడిన ప్రయాస ఇంత అంతా కాదు. పని విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. మాకైతే వాళ్లతో కలిసి పనిచేయడం కత్తి మీద సాములా ఉండేది. మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ఒరిస్సా నుండి 3 పాస్టర్లు వచ్చి యోనా కథను ఒరియాలోనికి డబ్బింగ్ చేయడానికి సహాయం చేశారు. ఇది దేవుడిచ్చిన అధిక కృప. ఇక చివరిలో చూపిస్తున్న వీరెవరో తెలుసా? లేన్ ఆండర్సన్ గారి తల్లిదండ్రులైన కెన్ ఆండర్సన్ దంపతులు. వీరే సుమారు 200 క్రైస్తవ చలనచిత్రాలను ఇంగ్లీషులోను మరియు ఇతర భాషల్లోనూ నిర్మించారు. కెన్ ఆండర్సన్ గారు 2006 మార్చి 12న ప్రభు చెంతకు పిలువబడ్డారు. వారి శ్రీమతి ఇప్పుడు ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్నారు. ఇక చివరిలో డబ్బింగ్ కార్యక్రమం ఎలా జరిగిందో మత్స్కు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను, చూడండి. Sundar Singh 93B. అసలు ప్రకృతిని ఎందుకు ఆరాధిస్తాను? దేవుని సృష్టిని చూసి ఆశ్చర్యపడతాను. ప్రకృతి ఏమో భౌతిక ప్రపంచం. దేవుని చేతులను చూసి ఆనందించి గొప్పగా ఉన్నాను. ఒక చిత్రకారుడు గీసిన చిత్రాన్ని చూసి అద్భుతం అంటాను. అయితే ఆ చిత్రకారునే ఎదిగి ఉండటం గొప్ప Sundar Singh 109. Yes, మీకోసం శ్రమ అనుభవించడం భరించలేదండి. క్షమించు తప్ప క్షమించు. Sundar Singh 114. నా చావుకు వదిలేశాను, కానీ నా ప్రభు జీవాధిపతి అయి ఉన్నాడు. చెప్పండి, సినిమాలు క్రీస్తు కోసం, క్రీస్తు మహిమ కోసం తీయడానికి తెరలేసింది. దేవుని స్తోత్రం చేస్తారండి. కేవలం ఒక్క కరుణామయుడు మాత్రమే
మన ముఖాలు చూసాం. ఆయన ఇప్పుడు శాంతి తండ్రి ఏదో ఇంకోటి వచ్చింది దాని తాగా డబ్బింగ్గా ఆశిస్తూ చూస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఆల్రెడీ డబ్బింగ్ చెప్పేశారు, ఆల్రెడీ సర్టిఫికెట్స్ ఇక్కడ వాళ్ళకి ఇవ్వడానికి. అలాగే మీరు కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో, కొద్ది కాలంలో మీరు క్రిస్టియన్ మూవీలో ఒక యాక్టర్ గా మారిపోతారు, యాక్ట్రెసెస్ గా మారిపోతారు. హల్లెలూయా. మీరు ఒక డైరెక్టర్ అయిపోవచ్చు, ఒక ఫోటోగ్రాఫర్ అయిపోవచ్చు, ఒక కెమెరామ్యాన్ అవ్వచ్చు, మీరు ఒక ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు. ఆ లోకంలో ఎంతమంది ఉన్నారో ఈ లోకంలో మరలోకంలో అంతమంది తయారవుతారు. హల్లెలూయా. ఒక అద్భుతమైన యుగం, ఒక అద్భుతమైన శకం ప్రారంభం అవుతుంది. చాలా మంది ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటున్నారు మనకి, మిగతా వాళ్ళే లేరు. కానీ సినిమా లోకంలో ఎన్ని ఉన్నాయో అన్ని కూడా క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘంలో రాబోతున్నాయి. 1940 ఈ క్రైస్తవ సినిమాలు తీయడం ప్రారంభించారు. ఇప్పుడు కిరణ్ కపూర్ గారు ఈ ఇలాంటి కెమెరాతో అనేకమైన సినిమాలు షూట్ చేశారు. ఆయన కెమెరామెన్ కూడా, ఫోటోగ్రాఫర్ కూడా, ఆయన ఎన్నో షూట్ చేశారు. తర్వాత ఆయన ఎన్నో వేల మందికి ప్రీచ్ చేశారు. ఆడియో విజువల్ గాస్పల్ ఆయన జోడించారు. ఆడియో విజువల్ ఎవాంజెలిజం కి ఆయన పునాదులు వేశారు. మొన్నటి వరకు ఏప్రిల్ 19 వరకు మరి లే యాండర్సన్, జిల్ యాండర్సన్ గారితో కూర్చొని ఆ 5 సినిమాలు కూడా మేము డబ్ చేశాం. అయితే వాళ్ళు అనుకున్న సమయం కంటే త్వరగా చేయలేని ఒకటి ఎక్స్ట్రా బోనస్ సినిమా ఇంకోటి ఇచ్చారు. మొట్టమొదటి 5 సినిమాలు ఏంటంటే సాధు సుందర్ సింగ్. ఎంతమంది తేలారు? వండర్ఫుల్. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ ఈ ప్రపంచంలో, భారతదేశంలో ఆయన అంత బలంగా పనిచేసిన మిషనరీ ప్రపంచం ఇంకెవరలేదు. 70 తీసిన ఆ ఇంగ్లీష్ సినిమా తెలుగులోకి రావడానికి 36 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. అయినా పర్వాలేదు,